ఒకసారి తొలి వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఐదు వందల సిలిండర్ కు కండిషన్స్ పలు ప్రతిపాదనలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన పౌర సరఫరాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లు రేషన్ కార్డు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం కొత్త రేషన్ కార్డుల కోసము ఆ అర్హుల ఎంపిక కార్డు లేని వారి వారిలో అర్హుల గుర్తింపునకు కసరత్తు ఏడాదికి ఆరు సిలిండర్లు ఇస్తే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల భారం పన్నెండు సిలిండర్లు ఇస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల భారము ఇక ఏదైతే ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారో మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం కింద సో మూడు కండిషన్స్ పెట్టిరు మహిళలకు ఒకటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం కావచ్చు సో ఈ మూడిట్లో భాగంగా ఉచిత ప్రయాణాన్ని ఒకటైతే కల్పించింది ఇప్పటికే అమలైంది సో ఇక రెండవది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు అనేది దానికి సంబంధించినటువంటి కసరత్తు నడుస్తూ ఉంది ఇప్పటికే పదేళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డులు లేవు గత పాలకులు వచ్చినటువంటి ఆ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా కొత్త ఇష్యూ చేసినటువంటి పాపాన బోలే సో ఇప్పుడు ప్రభుత్వం గల పెద్ద టాస్క్ ఉన్నది కొత్తగా రేషన్ కార్డులు ఇష్యూ చేయాలి ఇక పాత రేషన్ కార్డుల లెక్క తీయాలి సో సంవత్సరానికి ఒకవేళ ఆరు వందల సారీ ఆరు సిలిండర్లు ఏడాదికి ఆరు సిలిండర్లు ఇస్తే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల భారం పడుతుంది ఒకవేళ నిజంగా పన్నెండు సిలిండర్లు ఇస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల భారం పడుతుంది సో ఎంపిక విధానాన్ని ఎట్లా చేయాలి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి సో ఎవరెవరికి ఈ పథకం లబ్ధి చేకూరబోతుంది ఏందనేది ఒక రకమైనటువంటి అయితే తెల్ల రేషన్ కార్డులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ అంతా కూడా పరిశీలన పరిశీలన చేస్తూ ఉంది ఇప్పటికే ఇక సరఫరాల శాఖ కూడా పూర్తి స్థాయిలో దీని మీద అనేక రకాలుగా నివేదికలు తెప్పించుకొని ఇక చర్చలు జరిపించి దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ను ఇక మునుముందు అమలు ఉంది ఈ పథకాన్ని దానికి సంబంధించినటువంటి కండిషన్స్ కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయట రేషన్ కార్డు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత కొత్త రేషన్ల కోసం అర్హుల ఎంపిక సో మనం మాట్లాడుకున్నట్టుగా లక్ష ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో మొదటగా రేషన్ కార్డు ఉన్న ప్రాధాన్యత ఇచ్చి తర్వాత కొత్త రేషన్ కార్డుల ఎంపిక అనంతరం మరికొంతమందికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో చూద్దాం ఇప్పటికే కదానా తక్కువగా ఉన్నది అప్పుల కుప్పగా ఉన్నది మరి ఈ అప్పుల కుప్పని ఎట్లా ఓవర్కమ్ చేసి పథకాల్ని అమలు చేస్తుంది అనేది కొంత చర్చనీయాంశంగా మారింది ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తల వివరణ చూద్దాం